హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కింద కొన్ని ఆఫర్స్ అనేవి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్ మీద ప్రజెంట్ చేస్తున్నారనమాట. మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వచ్చేసరికి మనకి వైజాగ్ అండ్ హైదరాబాద్లో బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో వీటిల్లోనే ఎవరైనా వైజాగ్ బ్రాంచ్లో కానీ హైదరాబాద్లో బ్రాంచ్లో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందన్నమాట. మీకు ఫీ వచ్చేసరికి, అప్ఫ్రంట్ పేమెంట్ వచ్చేసరికి డైరెక్ట్గా ఒకేసారి అమౌంట్ అంతా పే చేస్తే 75,000 రూపీస్ వర్త్ కోర్సు 65,000 రూపీస్కి వస్తుంది. అలా కాకుండా నెలకి 5,000 రూపాయలు చెప్పిన ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. సో అది 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 70,000కే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఆఫర్స్ అనేవి కేవలం మీకు 15 ఫిబ్రవరి వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉంటే 7893899553, ఇది ప్రత్యుషమంబ, ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి, జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్ మీద కూడా, సో ఎవరైతే వైజాగ్ ఆర్ హైదరాబాద్ దగ్గరలో లేకుండా ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకున్న బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనమాట. మీకు ఈ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతున్నారు అనమాట. వన్స్ మీరు కోర్స్లో జాయిన్ అయ్యారు అంటే మీరు ఎంటిల్ ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే మీ దీంట్లో ఫీ వచ్చేసరికి అప్ఫ్రంట్ పేమెంట్ అయితే 65,000 రూపీస్ వర్త్ కోర్సు 55,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ క్లియర్ చేయాలి అంటే 65,000 రూపీస్ వర్త్ కోర్స్ 60,000కి రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆఫర్స్ అనేవి మీకు 15 ఫిబ్రవరి వరకు మాత్రమే. దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉంటే 7893899553, ఇది ప్రత్యుషమంబర్, ప్రత్యుషమం కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మేడం ఈఎంఐ అంటే చాలా వరకు ఇవి డౌట్ ఉంటున్నాయి, ఈఎంఐ అనేది మేడం ఫుల్ క్లియర్ చేస్తే కానీ క్లాసెస్కి రాకూడదా? నో, మీరు ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ ఈఎంఐ అనేది పే చేసేసిన తర్వాత ఇమీడియట్గా అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే మీకు కోర్స్ యాక్సెసిబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత అలాగే ఈఎంఐ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఆ ప్రొవిజన్ అనేది కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎస్, ఈరోజు మనకి ఏంటి అంటే ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది. అండ్ చూసుకొని మీరు అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. ఎవరైతే ఇయర్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో డోంట్ ఫర్దర్ డిలే అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు నిన్న ఎకనామిక్ సర్వే అండ్ ఈరోజు బడ్జెట్ అనేది కూడా రిలీజ్ అయ్యింది. సో ఈ రెండింటి కంప్లీట్ అంతా ఎకానమీ మీద రన్ అవుతుంది. అండ్ ఈ 2 డేస్లోని ఎకనామిక్ సర్వే, బడ్జెట్, రేపు వచ్చే ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్క థింగ్ కూడా మీకు సురేష్ సార్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ వరీ, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరెవరైతే మెంబర్సో, ఎవరైనా సరే డోంట్ వరీ, మీరు భయపడద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని కూడా మీకు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్క థింగ్ని కూడా మీకు సురేష్ సార్ ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేస్తారు. అలా కానివి మనం ఏంటి అంటే మనం ద హిందూలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్. సో ఈరోజు డేట్ 1 ఫిబ్రవరి 2023 అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, సో ఈరోజు ద హిందూ డీల్ చేయబోతుంది శాంతి మేడం ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. అయితే ఫస్ట్ ఆర్టికల్, అండ్ నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను, డోంట్ వరీ, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బడ్జెట్ గురించి కానీ సర్వే గురించి కానీ ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదు. ఆల్రెడీ సార్ ఈరోజు మీకు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఎట్సెట్రా అదంతా కూడా మీకు వీడియో చేయటం అనేది జరిగింది. సో ఎవరైతే ఆ వీడియో అనేది కవర్ చేయలేదో, లేకపోతే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో, ఎల్టీఎక్స్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అనేది మీకు వస్తుంది. సో దాట్ మీరు మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేస్తారు. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టూడెంట్స్కి వచ్చేసరికి బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ అంతా క్లియర్గా మీకు సర్ కవర్ చేస్తారు. నో ఇష్యూస్ అట్ ఆల్. ఓకే, సో
అయితే రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇది వెరీ ఫస్ట్ పేజ్లో మనకి మెన్షన్ చేయబడి ఉందన్నమాట. సో అది అందుకే నేను డీల్ చేస్తాను, మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను దీని మీద, అండ్ ఈ ఆర్టికల్లో ఏం ఇచ్చాడు అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే సీనిను ఆర్టికల్ అనేది స్టార్ట్ చేయకముందే మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే పేపర్ చూసినప్పుడు ఇలాంటివి అబ్జర్వ్ చేయండి అనేది నా కాంటెక్స్ట్. మేడం అన్ని పేజెస్ అన్ని ఆర్టికల్స్ ఉన్న దాంట్లో ఈ ఆర్టికల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? సో సీ దాట్ ఎకానమీ రీకవరీ, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కరోనా పాండమిక్ అనేది వచ్చింది. ఈ కరోనా పాండమిక్ వల్ల నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్ లెవెల్లోనే ఎకానమీ అనేది స్లో డౌన్ అయ్యింది. స్లో డౌన్ అంటే ఏంటి, ఒకేసారి ఆ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. అయితే ఆ గ్రోత్ రేట్ ఎలా ఉంది, డెవలప్మెంట్ రేట్ ఎలా ఉంది, ఏంటి అనేది ఎవరైనా సరే నాట్ జస్ట్ ఇండియా ఏ కంట్రీ అయినా ఎలా మెషర్ చేస్తుంది, ప్రతిదానికి కూడా ఒక మెషర్మెంట్ థింగ్ అనేది ఉంటుంది. ఆ మెషర్మెంట్ థింగే జీడిపి అనమాట. దీంట్లో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 4 ఇయర్స్ బట్టి కూడాను మనకి రియల్ జీడిపి గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది, సీ దట్ నెక్స్ట్ ఇయర్కి రియల్ గ్రోత్ రేట్ అనేది, రియల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. అలానే మీకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇవి ఇన్ఫ్లేషన్ మెషర్స్ అనమాట. ఈ రెండింటి తాలూకా మీకు గ్రాఫ్స్ అనేవి ఇచ్చాడు. సో యూపీఎస్సీలో మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్ చూద్దాం. జీడిపి టు గ్రో 6.5% ఇన్ 2023-2024 సర్వే. ఎవరిచ్చారు, సర్వే ఇచ్చిందనమాట. ఎకనామిక్ సర్వే ఏమని మెన్షన్ చేసింది అంటే, ఆల్రెడీ చెప్పాను కదా నిన్న ఎకనామిక్ సర్వే అనేది ప్రజెంట్ చేయడం జరిగింది, ఈరోజు బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆ బడ్జెట్ వినాలి అనుకుంటారో డైరెక్ట్గా నిర్మలా సీతారామన్ గారి స్పీచ్, ఎందుకంటే ప్రజెంట్ మన ఫినాన్స్ మినిస్టర్. సో యూ క్యాన్ లిసన్ టు హర్, ఎందుకంటే ప్రతి దాంట్లో ఛానల్స్లో అన్నింటిలోని కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఎకనామిక్ సర్వేలో ఏం మెన్షన్ చేశారు, లిటరల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో ఇది మీకు GS3 ఇకానమీ పర్స్పెక్టివ్లో మీకు ఈ ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే వచ్చేసరికి ఫస్ట్ ఏమిచ్చాడు, జీడిపి టు గ్రో అన్నాడు. ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, లాస్ట్ ఇయర్వి ఎంత క్యాలిక్యులేషన్స్ అయ్యాయి ఏంటి, అండ్ ప్రొజెక్షన్స్, నెక్స్ట్ ఇయర్ తాలూకా ప్రొజెక్షన్స్, ఇలాంటివన్నీ కూడాను మీకు దేంట్లో మెన్షన్ చేసి ఉంటుంది, సర్వేలో మెన్షన్ చేసి ఉంటారన్నమాట. అయితే ఏ విధంగా స్పెండ్ చేస్తారు ఇయర్, ఏంటి ఏ పాలసీ మీద ఎంత, ఏ ట్యాక్సెస్ ఎట్సెట్రా, అదంతా కూడా మీకు బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. అయితే సర్వేలో ఏమని అన్నారు, యాక్చువల్లీ ముందుగుండా ఏమనుకున్నారంటే 2023-2024 అంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్లోని మన జీడిపి గ్రోత్ రేట్ అనేది 7% ఉంటుంది అని ముందుగుండా ఎక్స్పెక్ట్ చేసుకున్నారనమాట. కాకపోతే సడన్గా ఇంకా కరోనా పాండమిక్ రావడం, అండ్ తర్వాత ఏంటంటే ఆ తర్వాత డ్యూ టు వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రైసిస్ జరగడం, రష్యా యుక్రెయిన్ తాలూకా క్రైసిస్ కానీ, వెస్టర్న్ యూరోపియన్లో క్రైసిస్ కానీ, శ్రీలంకన్ క్రైసిస్ కానీ, మేజర్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఏంటంటే వరల్డ్ అనేది స్లో డౌన్ అవుతుంది, దాని ఇంపాక్ట్ అనేది ఎంతైనా ఇండియా మీద ఉంటుంది. సో దానివల్ల తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అనుకున్న దానికంటే ఏంటి అంటే అది ప్రీ లెవెల్స్ కాబట్టి 7%, బట్ పోస్ట్ ఇండిపెండెంట్ పోస్ట్ కోవిడ్ టైం పోస్ట్ కోవిడ్ టైమ్స్ తర్వాత ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నో ఇండియా అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుందంట, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా గ్లోబల్ లెవెల్లోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయంట. ఇయర్ ఏంటి అంటే డ్యూ టు మోడీ గారు తీసుకున్న రీఫార్మ్స్ వల్ల కానీ, ఆర్బీఐ తీసుకున్న ఎకనామిక్ రీఫార్మ్స్ వల్ల కానీ, ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లోని దానివల్ల ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవబోతున్నాయి, ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా ఇయర్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి అనమాట. సో మీకు సింపుల్గా చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ఏ అనే ఫ్యామిలీ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఏ ఫ్యామిలీ అనుకోండి. అయితే ఏంటంటే డైలీ నేను ఏదో 20 వాచెస్ ప్రొడ్యూస్ చేస్తాను, 20 వాచెస్ ప్రొడ్యూస్ చేస్తుంటే నాకు డైలీ ఎంత ప్రాఫిట్ వచ్చేది, 20 రూపీసే ప్రాఫిట్ వచ్చేది, అంటే ఒక వాచ్కి 1 రూపాయి అనుకుందాం. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు. అదే నా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అంటే 20 వాచెస్ ప్లేస్లోని ఇప్పుడు నాకు ఏదో ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల, లేకపోతే ఎవడో సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు మెషినరీ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ ప్లేస్లో నేను ఇప్పుడు 40 వాచెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను.
అంటే అర్థమేంటి, 20 వాచెస్ చోట ప్రొడ్యూస్ చేస్తుంది, 40 వాచెస్ అవుతుంది. అంటే అర్థమేంటి, ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఏ విధంగా అయింది? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నా వాచ్ యాక్టివిటీలోని, అంటే నేను నా వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోని ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో దీనివల్ల నాకు ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా వస్తుంది? 40 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. దాంతోపాటు 20 వాచెస్ నేను ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే దానికి లేబర్ అనే వాళ్ళు కూడా అవసరం కదా, దానికి ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా, మార్కెటింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే నా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సప్లై అనేది మార్కెట్లో పెరుగుతుంది, లేబర్ కూడా పెరుగుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారనమాట. ఏదైతే ఇన్కమ్ని జనరేట్ చేస్తాయో అలాంటి యాక్టివిటీస్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారనమాట. అయితే జీడిపి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ కంట్రీలోనైనా యూజువల్లీ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అయితే టోటల్ ఒక కంట్రీలోని, అంటే ఇండియాలోని, నేను చెప్తుంది ఇండియన్ జీడిపి కాబట్టి ఓకే, ఇండియాలోని టోటల్ మానిటరీ యాక్టివిటీస్ ఆర్ మనీ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంతా కూడా ఏం జరిగాయి, దాని నుండి వచ్చిన అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేయటమే జీడిపి అంటారనమాట. ఓకేనా? సో ఈ జీడిపి అనేది బేసికలీ మనకేంటి, 2 టైప్స్లో ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి, జీడిపి రియల్ జీడిపి, నామినల్ జీడిపి అంటారు. సో ఐ హోప్ మీకు ఇక్కడ దాకా అది అర్థమైందని. రియల్ జీడిపి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, నేను మీకు సేమ్ చెప్తున్నాను, ఈ వాచ్ అనేది 100 రూపీస్ ఈరోజు, అంటే 2023, 2024 అనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత వాచ్ ఇదే వాచ్ నేను 300 రూపీస్ అమ్ముతున్నాను. ఈ ఇంక్రీజ్ అనేది ఎందుకు అయ్యింది? నా ప్రాఫిట్స్ అనేవి పెరిగిపోయా. అప్పుడు నాకు 10 రూపాయలు అయితే ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ కూడా నాకు 10 రూపాయలు వస్తుంది. కానీ ఇంక్రీజ్ అనేది ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, లేబర్ ఖర్చులు పెరుగుతాయి, ల్యాండ్కి నేను ఇవ్వాల్సిన రెంట్ పెరుగుతుంది, అలానే వాటర్ మీద ట్యాక్సెస్ అనేవి పడతాయి, రా మెటీరియల్స్ మీద ట్యాక్సెస్ అనేవి పడతాయి, వాటి తాలూకా ప్రైసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పెరిగితే వాచ్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. సో అలాగ 300 అయ్యింది. కాకపోతే 2033లో 300 వాచ్ రూపీస్ అంతో 2023లో కూడా 100 రూపీస్ వాచ్ అంతే ఈక్వల్ అనమాట. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆ రేట్ అనేది పెరిగింది. సో అలానే రియల్ జీడిపి అంటే ఏంటి, బేస్ ఇయర్తో జీడిపి అని క్యాలిక్యులేట్ చేస్తే ప్రజెంట్ బేస్ ఇయర్ వచ్చేసరికి ఇండియాలోని 2011-12, అలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటారు. నామినల్ జీడిపి అంటే ఏంటి, ఏ ఇయర్ది ఆ ఇయర్ది, సో 2023 ఆర్ 2024. ఓకే, సో ఇందాక మనకి చార్ట్లో ఇచ్చాడు కదా రియల్ జీడిపి అని. ఎప్పుడైనా రియల్ జీడిపి వాల్యూ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, బేస్ ఇయర్లో ఉండేటప్పుడు ప్రైసెస్ అనేవి ఎలా ఉన్నాయో వాటి బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కంట్రీలోని ఎంత రియల్గా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది తగ్గింది అనేది. సో ఇప్పుడు 100 రూపీస్ది 300 రూపీస్ నేను ఇక్కడ అమ్ముతున్నాను అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసిందని కాదు, అక్కడ 10 నాకు ఇక్కడ 10. కాకపోతే ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా నాకు పాజిటివ్గా ఉండదు కదా. సో అలానే కంట్రీలో కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోతుంది. అప్పుడేమో 2013లోనేమో వచ్చి, అదే సారీ 2011లోని ఎంత ఉండింది, 1 లక్ష కోట్లు అనుకోండి, ఇప్పుడు 2 లక్షల కోట్లు అయిపోయింది అనుకోండి, అంటే 1 లక్ష కోట్లు గవర్నమెంట్కి ఏమైనా ఇన్కమ్ ఏంటి? నో రైట్? సో అలా కాదు కదా దాని అర్థం. అందుకే ఇన్ఫ్లేషన్ని తీసి కూడా ఒక జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ తోటి ఒక జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అలా బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తే రియల్ జీడిపి అంటారు, ఏ ఇయర్కి ఆ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే ఐ మీన్ రియల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషనే నామినల్ జీడిపి. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఈ విత్ ఇన్ ద బార్డర్స్ ఏదైతే స్పెండింగ్ అనేది జరుగుతుందో, ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల ప్రొడక్షన్ అనేది, ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో, వాటి యొక్క ఫైనల్ వాల్యూనే ఏమంటారు, ఆ ఫైనల్ వాల్యూని జీడిపి అంటారు. ప్రతి కంట్రీకి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటంటే సంథింగ్ అరౌండ్ 6% to 6.8% మిడిల్లో ఈ ఇయర్ ఇండియన్ జీడిపి అనేది ఉండబోతుంది అని చెప్పేసి
ఈ ఎకనామిక్ సర్వే ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ డోంట్ వరీ, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా దీంట్లో ఏంటి ఉంటాయి ఎట్సెట్రా అదంతా కూడాను మీకు ఎకనామీ సిరీస్లోని సురేష్ సార్ ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తారు. సో డోంట్ వరీ అట్ ఆల్. మీకు ఫస్ట్ ఆర్టికల్ కాబట్టి ఇది బేసికలీ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి ఇవి చదివేటప్పుడు మీకు ఇంకా ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఏంటంటే ఆల్ బ్లూస్ ఆర్ ఓవర్ అని కూడా నిర్మలా సీతారామన్ యూజ్ చేశారు. ఆల్ బ్లూస్ ఆర్ ఓవర్ అంటే అర్థం ఏంటి, కంట్రీ గ్రోత్ని ఏవేవైతే ఆపుతున్నాయో అలాంటి ఆబ్స్టకల్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి, సో ఇప్పుడు రియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే టైం అనేది వచ్చిందని చెప్పేసి షీ హ్యాస్ మెన్షన్డ్ అనమాట. ఓకేనా? సో అది ఈ ఆర్టికల్లో మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ద ఫండింగ్ అండ్ డిమాండ్ ఫర్ ఎంజీఎన్ఆర్జీఏ. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మనకి ఎకనామిక్ సర్వేలోని ఎంజీఎన్ఆర్జీఏ కోసం మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఎంజీఎన్ఆర్జీఏ అంటే ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ అనమాట. అయితే ఇది ఏంటి, ఫస్ట్ టైం ఒక డిమాండ్ డ్రివెన్ ఒక ఏమంటారు స్కీమ్ అనమాట. డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటే అర్థం ఏంటి, ప్రజలకి ఎంత అయితే కావాలో అంత ప్రొడ్యూస్ చేసే అంటే జాబ్స్ ప్రొవైడ్ చేసే ఒక పర్టికులర్ స్కీమ్ అనమాట. అయితే మనకేంటి ఆర్టికల్ 41 అంటే 41 ఆర్టికల్లోని 41 ఏ కాదు 41 ఆర్టికల్లోని ఆర్టికల్ 41 ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, స్టేట్ కెపాసిటీ ప్రకారం దానికి ఉన్న స్కోప్ ప్రకారంగా ఏంటి అంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా రైట్ టు వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. యాజ్ దిస్ ఈజ్ ఎ డిపిఎస్పీ అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి ఖచ్చితంగా స్టేట్ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి అనే అవసరం అనేది లేదనమాట. స్టేట్ దగ్గర ఉన్న మానిటరీ కెపాసిటీ ప్రకారం అంటే దాని చేతుల్లో ఉన్న డబ్బుల ప్రకారంగా అది ఎంత ఇంప్లిమెంట్ చేయాలి చేయకూడదు అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఆ కాంటెక్స్ట్లోనే ఏంటి అంటే ఈ రైట్ టు వర్క్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది గుర్తించిన తర్వాత ఏం చేశారు, 2005లోని ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది 2005లోని. సో ఇప్పుడు ఇది లీగల్ రైట్ అనమాట ప్రజలకు. ఇప్పుడు ఏంటి, ఎందుకంటే లీగల్ రైట్ అని ఎందుకు అంటున్నారు, ఈ యాక్ట్ అనేది ఈ రైట్ టు వర్క్ని ప్రొవైడ్ చేసింది. సో అందుకే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ రూరల్ పీపుల్ వాళ్ళకి అలా అని చెప్పేసి అర్బన్ పీపుల్ వాళ్ళు వెళ్ళి కోర్టుల్లోని గట్ట కేసు అయ్యకండి, రైట్ టు వర్క్ ఉంటుంది కదా లీగల్ రైట్ అన్నారు మాకు ఎక్కడుంది అని. దిస్ ఈజ్ ఫర్ రూరల్ పీపుల్. రూరల్ పీపుల్కి ఇది ఇప్పుడు ఏంటమ్మా, లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే అర్థం ఏంటి, రూరల్ ఏరియాస్లోని ఎవరైతే అడల్ట్స్ అంటే అర్థం ఏంటి, అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళు. అండ్ తర్వాత వాలంటరీ పీపుల్, ఎవరైతే వర్క్ అనేది దొరకలేదో అలాంటి వాళ్ళకి. సో మాకు చెయ్యాలి అంటే ఇప్పుడు మాకు స్కోప్ ఏం లేదు మాకు వర్క్ కావాలి అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి 18+ ఇయర్స్ వాలంటరీ. ఎంతమంది ఉంటే ఏ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వాళ్ళు 15 డేస్ లోపు వాళ్ళకి అంటే వాళ్ళు అప్లై చేసుకున్న 15 డేస్ లోపు వాళ్ళకి ఎన్ని డేస్ వర్క్, 100 డేస్ గ్యారంటీగా 100 డేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు అప్లై చేసుకున్న 15 డేస్ లోపు ఒకవేళ వాళ్ళకి వర్క్ కానీ ప్రొవైడ్ చెయ్యలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చెయ్యాలి. ఎందుకంటే యాజ్ దిస్ ఈజ్ ఏ లీగల్ రైట్ అనమాట. సో ఇది అంటే దీంట్లోని ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి జాబ్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. ఆ జాబ్ కార్డ్స్ ప్రకారం వీళ్ళకి వర్క్ ఇస్తారు. సో బేసికలీ మనం పల్లెటూరులోని పొలం అదే చెరుపళ్ళు అండ్ చెరు పనులు నూతి పనులు అని అంటారు కదా అలాంటివన్నీ కూడా ఏంటి ఎంజీఎన్ఆర్జీఎస్ టాస్క్ అనమాట. సో రూరల్లో ఉన్న గ్రామ సభ వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఫండ్స్ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ అవుతారు ఇయర్ ఏ వర్క్ చేయించాలి ఏంటి ఎట్సెట్రా అవి వాటి బట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఏంటి అంటే ఆ జాబ్ అలొకేషన్ అనేది చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ద లార్జెస్ట్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ అనమాట.
ఎవరు ఎంతమంది రూరల్ ఏరియా వాళ్ళు కావాలి అనుకుంటారో అంతమందికి కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ వర్క్ ప్రొవైడ్ చేయలేకపోయినా ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ 100 డేస్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 డేస్ వాడు ఖాళీగా ఉన్నాడు, 50 డేసే వాడికి వర్క్ వచ్చింది, ఆ 50 డేస్ వర్క్ చేయడంతో పాటు 50 డేస్ వాడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆ 50 డేస్కి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. అది అండ్ ఈ 100 డేస్ అనే బుక్ గుర్తుంచుకోండి, అప్లై చేసిన వితిన్ 15 డేస్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అడల్ట్స్కి మాత్రమే ఇస్తారు 18+ ఇయర్స్, దట్ టు వాలంటీరీ అనే బుక్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ రైట్ టు వర్క్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ రైట్ టు వర్క్ ఈజ్ ఏ స్టాట్యూటరీ రైట్ అనమాట. అంటే ఏంటి, యాక్ట్ ప్రకారంగా వచ్చింది, దాన్ని లీగల్ రైట్ అంటారు లేదా స్టాట్యూటరీ రైట్ అంటారనమాట. దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అట్ ఆల్. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేసి ఉండబడింది కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ అయితే కాదు, డైరెక్ట్ ప్రిన్సిపల్లో మెన్షన్ చేసి ఉండింది. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏమని ఇచ్చాడంటే, ఈ 2 చార్ట్స్లో కూడాను ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ బడ్జెట్ అలోకేషన్ అనేది ఎంత పెరుగుతుంది, ఏంటి ఎంతమంది దీన్ని అవైల్ చేసుకుంటున్నారు ఎట్సెట్రా. అయితే ఎకనామిక్ సర్వేలో ఏమని మెన్షన్ చేశారు యాక్చువల్లీ ఏంటి అంటే, టోటల్ 6.8 క్రోర్ హోమ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు జనవరి 31 కల్లా కూడాను అంటే డిమాండ్ చేయబడ్డారు అనమాట, కానీ అవైల్ చేసిన వాళ్ళు ఎంతమంది, 6.8 అనమాట. బట్ ట్రూగా డబ్బులు తీసుకొని ట్రూగా వర్క్ చేసింది ఎంతమంది, సంథింగ్ అరౌండ్ 5.7 క్రోర్ పర్సన్స్ యాక్చువల్గా తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, ఆబ్స్టకల్స్ ఉన్నాయి. మేజర్ ఆబ్స్టకల్ ఏంటి అంటే, ఏ వర్క్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, చాలా వరకు ఏంటంటే చేసినవే పనులు చేయడం వల్ల డబల్ డబల్ వస్తున్నాయి. అండ్ అలానే కొన్ని ఏరియాస్లోకి ఏంటి అంటే, అమౌంట్ అనేది లేట్గా శాలరీస్ అనేవి పే వేజెస్ అనేవి శాలరీస్ కాదు వేజెస్ వేజెస్ అనేవి చాలా లేట్గా పే చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 100 డేస్ అయిపోయి ఇంకో 100 డేస్ తర్వాత నాకు డబ్బులు ఇస్తే నాకు దేనికి ప్రయోజనం, నేను ఇప్పుడు ఎందుకు నాకు 100 డేస్ వర్క్ కావాలి అనుకున్నాను, బికాజ్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఆ డబ్బులు అనేవి లేవు కాబట్టి అది అలాగా. సో వెంట వెంటనే ప్రొవైడ్ చేయాలి అనేది చెప్పేసి కూడా మెన్షన్ చేయబడి ఉండిందనమాట. ఓకే, సో ఐ హోప్ ఇప్పుడు ఎన్ఆర్జీ అంటే ఏంటి, ఫండింగ్ అండ్ డిమాండింగ్ ఎలా ఉంది ఎట్సెట్రా ఇదంతా కూడా మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ ఈరోజు మనకి బడ్జెట్లో తెలుస్తుంది ఇయర్ ఎంత చేస్తారు ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, డోంట్ టేక్ అప్ డేటా బిల్ టిల్ హౌస్ డిబేట్ సెట్. డోంట్ టేక్ అప్ డేటా బిల్ ఏంటి ఎట్సెట్రా. సో మనకేంటి అంటే, 2017లోని పుత్తస్వామి కేసు అనేది అయ్యింది. ఈ పుత్తస్వామి కేసులోనే సుప్రీంకోర్టు ఏమని చెప్పేసింది, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సెంటర్కే వచ్చి ఒక ప్రైవసీ బిల్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రైవసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆధార్ అవి కట్ట మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, అలానే ఏ యాప్స్ అవి యూజ్ చేసినప్పుడు కానీ ఎట్సెట్రా మన ప్రైవేట్ డీటెయిల్స్ అనేవి చాలా వరకు కూడా ఇంకా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అన్నిటితోటి కూడా మన మెయిల్ లింకప్, మన యూపీఐ ఐడీస్ లింకప్, బ్యాంక్ అకౌంట్ లింకప్ అవంతా కూడా ఉన్నాయన్నమాట. అయితే దానికోసమే వాళ్ళు ఏంటి అంటే, బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేది అంటే ప్రైవసీ బిల్ గురించి ఫ్రేమ్ చేయమని, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయమని పాస్ చేశారు, అది అపాయింట్ చేశారు. అయితే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వీళ్ళు ఏంటంటే ఒక డ్రాఫ్ట్ వర్క్ అనేది ఇచ్చారు, బట్ దాన్ని 2019లోని పార్లమెంట్లోని పాస్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ బ్యాక్ చేసేసారనమాట, దాంట్లో ఉన్న ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఎట్సెట్రా అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళా దీన్ని పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019లో మళ్ళా పార్లమెంట్ బ్యాక్ చేసిందనమాట. ఆ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళా కొన్ని యాడ్ చేసి రివైజ్ చేసి మళ్ళా పెట్టిన బిల్లే, మళ్ళీ పార్లమెంట్లో పెట్టిన బిల్ పేరేంటి, డిజిటల్ పర్సనల్ డేటా
ప్రొటెక్షన్ బిల్ 2022. ఓకే, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది టోటల్ ఈ ఆర్టికల్ అంతా కూడా దీని గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. ఏంటి యాక్చువల్లీ వాట్సాప్, ఫేస్బుక్ ఈ రెండు కూడా లింక్ అప్ కదా. అయితే వాట్సాప్ ఏం చేస్తుంది, ఇండియాలో ఏదైతే డేటా అనేది కలెక్ట్ చేస్తుందో, అంటే ఇప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేసినప్పుడు కొన్ని, అంటే వాట్సాప్ పాలసీస్ కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇన్స్టాల్ చేసినప్పుడు మన ప్రైవేట్ డీటెయిల్స్ అనేవి కొన్ని ఇస్తాం. మన ఫోన్ నెంబర్ కానీ, ఆబ్వియస్లీ ఫోన్ నెంబర్ ఇచ్చేటండి, ఫోన్ నెంబర్తో ఏమైతే లింక్ అయి ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు కానీ ఏమైనా సరే అవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. సో ఆ డేటా అనేది ఫేస్బుక్ తాలూకా కంపెనీస్ తోటి కానీ ఫేస్బుక్ తోటి షేర్ చేస్తాయని చెప్పేసి. అయితే రెండు పేరెంట్ కంపెనీస్ ఒకటే కాబట్టి ఆ రెండు కూడా షేర్ చేసుకోవచ్చు అని అంటున్నాయి. కాకపోతే మన సెంటర్ ఏమంటుంది, మన ఇండియన్ గవర్నమెంట్ సెంటర్, నో అలా రాదు, వాట్సాప్లో ఏదైతే డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నారో అది దాని వరకు మాత్రమే రిటైనింగ్, అది ఇంకెవరితోటి కూడా షేర్ చేయకూడదు అనేది అంటున్నారన్నమాట. సో దాని మీద కేసే ఈ వాట్సాప్ అనేది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. సో దానికి ఇప్పుడు సెంటర్ ఏమని అంటున్నారు, అసలు ఈ బిల్ అనేది మేము ఇంకా డిస్కస్ చేయలేదు, ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో అది మేము ఇంకా డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హౌస్లోని, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసిన తర్వాత, అవి పాస్ చేసిన తర్వాత అప్పుడు దీని గురించి చూద్దాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అనమాట. సో అది ఈ ఆర్టికల్ వచ్చేసరికి, దీని టోటల్ కాంటెక్స్టే అది. ప్రజెంట్ సుప్రీంకోర్ట్ని ఆ కేసు తీసుకోవద్దు, ఆ కేసు చూడద్దు, అండ్ అది ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ డిస్కషన్స్ అని చెప్పడం అనేది జరిగింది అనమాట సెంటర్. అయితే దీంట్లో ఈ టోటల్ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లోని టోటల్గా 7 ప్రిన్సిపల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ 7 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, పర్సనల్ డేటా ఎవరిదైతే కలెక్ట్ చేస్తున్నారో డేటా అనేది వాళ్ళకి కంప్లీట్గా ఫేర్ అయ్యి ఉండాలి, అంటే ఫేర్ టు ద ఇండివిజువల్స్. అనవసరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక షాప్కి వెళ్ళాను, షాప్కి వెళ్ళినప్పుడు నేను ఏదైతే అడుగుతున్నాడో వాడు అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా, దానికి మించిన డీటెయిల్స్ వాడికి ఎందుకు, అప్పుడు అది అన్ఫేర్ అవుతుంది అనమాట. సో అలాంటి అన్ఫేర్ డీటెయిల్స్ అవి కలెక్ట్ చేయకూడదు. అలాగే స్పెసిఫిక్గా పర్పస్డ్ బేస్డ్ అయి ఉండాలి, అంటే ఏ పర్పస్ కోసం అయితే ఆ డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలెక్ట్ చేయాలి, అవుట్ సైడ్ అనేది కలెక్ట్ చేయకూడదు. అంటే అలానే ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర డేటా అనేది కూడా ఉండాలి, పక్క వాళ్ళకి షేర్ చేయకూడదు. అసలు దీని బేస్డ్ బట్టే వాట్సాప్, ఫేస్బుక్ మీద ఇష్యూ అనమాట, అదే మెయిన్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి డేటా మినిమైజేషన్. డేటా మినిమైజేషన్ అంటే అర్థం ఏంటి, వీలైనంత వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ డేటా అనేది కలెక్ట్ చేసేసారు, కలెక్ట్ చేసేసిన తర్వాత అవసరం లేని డీటెయిల్స్ ఆర్ డేటా అంతా కూడా ఎరేజ్ చేసేయాలి, డిలీట్ చేసేసి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే స్టోర్ చేసి ఉంచాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా మినిమైజేషన్. అలానే ఇంకొకటి ఏంటి, ఫోర్త్ ప్రిన్సిపల్ డేటా యాక్యురసీ. ఏ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో అది 100% యాక్యురేట్గా ఉండాలన్నమాట, కరెక్ట్ అయి ఉండాలి. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి స్టోర్డ్, ఏ విధంగా స్టోర్ చేయాలి, దాన్ని ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేయాలి, వాటి మీద కూడా ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే, అంటే స్టాండర్డ్ పర్సన్స్ మాత్రమే స్టోర్ చేసి మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు నేనున్నాను, నాకు ఏదో డేటా కావాలంటే ఇచ్చేసి నేను స్టోర్ చేస్తానంటే ఒప్పుకోరు, ఒక వాటికి ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండాలి, కలెక్ట్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ వాటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత నో అన్ఆథరైజ్డ్ కలెక్షన్ ఆర్ ప్రొసెసింగ్. సో అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కలెక్ట్ చేయకూడదు, అండ్ ఆల్సో ప్రాసెస్ కూడా చేయకూడదు, వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ అనేవి తెలియకూడదు అనమాట. అంటే ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఎట్సెట్రా అవి ఉంటాయన్నమాట. అండ్ అలానే అకౌంటబిలిటీ అనేది కూడా మెయింటైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాట్సాప్కి నాది ఏదో డేటా అనేది ప్రొవైడ్ చేశాను, సో వాట్సాప్ ద్వారా ఏదైనా లీక్ అయింది,
సో డెఫినెట్లీ అప్పుడు అప్పుడు నాకు అకౌంటబుల్ ఎవరు, వాట్సాప్ అకౌంటబుల్ అనమాట. సో ఎవరైతే కలెక్ట్ చేసి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నారో, ఫైనల్గా ఎవరైతే డేటా ప్రిన్సిపల్ ఉంటారో, అంటే డేటా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఆన్సరబుల్ ఎవరు, ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే స్టోర్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో, అది ఈ 7 ప్రిన్సిపల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ దిస్ ఇంక్రీజింగ్ ఇంటర్నెట్ వరల్డ్ అండ్ యాప్ వరల్డ్, ఇలాంటి స్టోరింగ్ కానీ ఎటువంటి ప్రావిజన్స్ అనేవి లేకపోతే డేటా అంతా కూడా అలాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ డేటా లోకలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, అంటే ఇండియాలో కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇండియాలో మాత్రమే ఉండాలి, ఫారిన్ కంట్రీస్కి గట్టా అలా రీచ్ అవ్వకూడదు. దానివల్ల ఏంటంటే మన ప్రైవసీ అనేది వైలేట్ అవుతుంది, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి ప్రైవసీ అనేది ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్, అంటే ఏంటి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లోని అది వచ్చే మనకి ఆర్టికల్ అనమాట, రైట్ టు ప్రైవసీ అనేది బేసికలీ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్. అది కానీ ఒకవేళ వైలేట్ అయితే మన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఇంకా మనకి పార్లమెంట్లో పెట్టేసరి ఇంకా దాని మీద డిస్కషన్స్ ఏం జరగలేదు, అవన్నీ డిస్కషన్స్ అయిన దాన్ని బట్టి దాని ప్రకారంగా అప్పుడు ఈ కేసు అప్టేక్ చేద్దాం అని చెప్పేసి సెంటర్ అనేది సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏమొచ్చి దాన్ని చూస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మన నెక్స్ట్ దీని బేస్డ్ ఒక ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ అనేది ఫ్రేమ్ చేశాను, అది కూడా మీరు చూద్దరు. కాకపోతే అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్స్ కింద కొన్ని ఆఫర్స్ అనేవి ఆప్షనల్ ఇన్ఫైనిటీ మీద ఇస్తున్నారనమాట. ఆప్షనల్ ఇన్ఫైనిటీ అనేది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతుంది. ఇది మీకు ఒక్కసారి కోర్సులో జాయిన్ అయితే మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేంత వరకు కూడా మీకు కోర్స్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది, అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వస్తుంది. అయితే ఫీ వచ్చేసరికి మీకు అప్ఫ్రంట్ పేమెంట్ చేస్తే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 25,000 రూపీస్కి రాబోతుంది. ఒకవేళ నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేస్తున్నట్లు అయితే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 30,000కే రాబోతుంది అనమాట. సో వీటిలోని ఏంటేంటి రాబోతున్నాయి, మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏంటంటే పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అండ్ మీకు ఆఫర్స్ వచ్చేసరికి, ఈ ఆఫర్స్ వచ్చేసరికి కేవలం 15 ఫిబ్రవరి వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893-8999-553 ప్రత్యుషమం నమ్మ ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. ఓకేనా, సో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఎంసీక్యూ బేస్డ్ ఇచ్చాను, ఇది యాక్చువల్లీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన ఒక క్వశ్చన్ అనమాట. సో నేను ఏ విధంగా అడుగుతున్నాడు స్కీమ్స్ మీద అనేది మీకు తెలియాలని పెట్టాను. What is the mandate of MGNREGA scheme in terms of days of guaranteed wage employment for those who volunteer to work in a financial year? ఒక ఇయర్లోని వర్క్ ఎవరైనా చేయాలి అనుకుంటే రూరల్ అడల్ట్స్ వాళ్ళు, వాళ్ళకి ఏంటి ఆ మాండేట్ ఏంటి అనేది. 100 ఇయర్స్ టు ఎవ్రీ అడల్ట్ ఇన్ ద విలేజ్, 150 డేస్ టు ఎవ్రీ అడల్ట్ ఇన్ ద విలేజ్, 100 డేస్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద విలేజ్ హూస్ అడల్ట్ మెంబర్స్ వాలంటీర్ టు వర్క్, 150 డేస్ ఆఫ్ వర్క్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద విలేజ్ హూస్ అడల్ట్ మెంబర్స్ వాలంటీర్ టు వర్క్. సో మీరు దీనికి ఆన్సర్ పెట్టారనుకోండి కరెక్ట్గా మీరు ఆ క్లాస్ అనేది వినట్టు, లేదనుకోండి మీరు క్లియర్గా లేనట్టు. అండ్ ఇంకోసారి అప్పుడు యూనిట్ టు లిసన్ టు ద క్లాస్. ఐ హోప్ మీరు మీకు అర్థమైంది అనేది. అండ్ కింద ఆప్షన్స్లో నాకు మెన్షన్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో, అండ్ ఆల్సో మెన్షన్ అబౌట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. నేను అది స్కిప్ చేశాను, సో మీరు నాకు ఇప్పుడు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి ఏ మినిస్ట్రీలోకి వస్తుంది కూడాను. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ డోంట్ వరీ, ఎకనామీ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ బడ్జెట్ ఆర్ ఎకనామిక్ సర్వే అన్నీ కూడా సీరియస్ అండ్ డీటెయిల్గా కవర్ చేయబోతున్నారు. అండ్ హ్యావ్ ఏ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. Thanks for watching. Please do like and share it with your peers. Also subscribe to our LTX classes channel. మీరు ఇంకా ఏ వీడియోస్ అనేవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు LTX classes. ఓకేనా, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.